ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసు నామములో మీ అందరికీ మరొక దినమున వాక్యమును చెప్పే అవకాశం ఇచ్చినందుకు ప్రభుకి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. రెండు వాక్యములో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము క్షమించండి 21వ అధ్యాయము 8వ వచనంలో ఆఖరి మాట, 8వ వచనంలో ఆఖరి మాట. ఆఖరి మాట ఏంటంటే, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుదురు, ఇది 2వ మరణము. ఈ వచనంలో 2వ మరణమును గూర్చి రాయబడి ఉంది. 2వ మరణమును గూర్చి అంటే, మొదటి మరణం కూడా ఒకటి ఉందని మనం గ్రహించాలి. కాబట్టి ప్రార్థన చేసుకుని వాక్యపు వివరణలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధుడు ఒక నా దేవ, సర్వశక్తిమంతుడు ఒక నా యేసు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. చదవబడిన లేఖన భాగములో నుండి మాతో మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్లో ప్రాముఖ్యముగా మానవునికి 2 మరణములను గురించి రాయబడుతుంది. 2 మరణములను గురించి, మొట్టమొదటి మరణము శరీర సంబంధమైన మరణం. ఆదాము చనిపోయాడు, హవ్వ చనిపోయింది, కయ్యూను, హేబెలు, ఇలాగ ఎందరో చనిపోయారు. శరీరాన్ని ఆత్మ వేరైపోవటం మరణము అనేది, అది మొదటి మరణం. 2వ మరణము నరకములో పడుట. నరకములో పడుట అనేది 2వ మరణముగా బైబిల్లో రాయబడి ఉంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనెరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్న. మనుషులు మనల్ని చంపితే మన దేహమును మాత్రమే చంపగలుగుతారు, కానీ దేవుడు దేహమును ఆత్మను కూడా నరకములో నశింపజేయగలవాడంట. అంటే 2 మరణాలు అనేవి మనకి ప్రత్యేకంగా తెలుస్తున్నాయి. 1 శరీర మరణము, 2 ఆత్మ నరకములోనికి పడిపోవుట, మనం నరకములోనికి వెళ్ళిపోయేది 2వ మరణముగా బైబిల్లో మనకి రాయబడ్డాయి. అయితే మానవుడు బ్రతికి ఉంటుండగానే కొన్ని మరణములను గురించి బైబిల్ చెబుతుంది. కొన్ని ఆత్మ సంబంధమైన మరణముల గురించి, లేదంటే ఆత్మీయ మరణములను గురించి బైబిల్లో కొన్ని సంఘటనలు రాయబడి ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మీకు బైబిల్లో నుంచి నేను చూపెడతాను. ఒక 4-5 విషయాలు చెప్పి నా ప్రసంగం నేను ముగించేస్తాను. చాలా చిన్న ప్రసంగం, శ్రద్ధగా అందరూ కూడా వాక్యాన్ని వినాలని నా యొక్క మనవి. ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీరు మీ పాపముల చేతను అతిక్రమముల చేతను చచ్చిన వారై ఉండగా అనుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని రాయబడి ఉంది. అంటే గమనిస్తే మనం అక్కడ ఆత్మీయంగా చనిపోవటం అనేది అపరాధముల వలన, పాపముల వలన జరుగుతుంది. ఈ అపరాధముల వలన, పాపముల వలన ఆత్మీయంగా ఎవరి దృష్టిలో చనిపోతున్నాం అనేది కూడా ఒక పాయింట్. ఇప్పుడు నేను నా కుటుంబంతో ఉన్నాను, నేను చేయకూడని పాపం ఏదో చేశాను, అయినా ఇంటికి వస్తాను, భార్య వండి పెడితే తింటాను, పిల్లలతో ఆడుకుంటాను, కంటికి అందరి దృష్టికి బాగానే ఉంటాను, కానీ చేసిన పాపాన్ని బట్టి దేవుని దృష్టిలో మరణములు ఉందినట్లుగా ఇక్కడ లేఖనం మనకు కనబడుతుంది. దేవునికి దృష్టిలో మరణం అనేది ఏంటంటే పాపము చేయుట. దేవుడితో ఇంకా నీకు డిస్కనెక్ట్ అయిపోవడం అనేది ఒక ఆత్మీయ మరణం.
ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తితో మనం కాంటాక్ట్ చేయలేం, మాట్లాడలేం, ఆ వ్యక్తి తినలేడు, చేయలేడు. అలాగే పాపము చేసిన వాడు, పాపము వలన ఆత్మీయంగా చనిపోయినటువంటి వాడు దేవుడితో మాట్లాడలేడు. దేవుడు అతనితో మాట్లాడాలన్నా మాట్లాడడానికి వల్ల పడదు. ఎందుకంటే దేవునికి అతనికి ఉన్నటువంటి కనెక్షన్ కట్ అయిపోయింది. కాబట్టి ఆత్మీయముగా మరణంలో మొట్టమొదటిది ఏమిటి అని బైబిల్ చెప్తుందంటే అతిక్రమములను పాపములను. అందుకే మీ అతిక్రమముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని చెబుతుంది. కనుక ఆత్మీయంగా చనిపోవటంలో మొట్టమొదటి విషయం ఏంటంటే పాపము వలన చనిపోవుట. రెండవ విషయం దేవునికి దూరమవుట. దేవునికి దూరంగా బ్రతుకుట కూడా చనిపోవటంతోనే బైబిల్లో రాయబడి ఉంది. లోకాసువార్త 15వ అధ్యాయము, లోకాసువార్త 15వ అధ్యాయము, తప్పిపోయిన కుమారుని గురించి మనం అనేక మార్లు మనం చదువుకున్నాం, విన్నాం. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్న ఆస్తిలో భాగమును అడిగి తనకు నచ్చినట్లుగా దూర దేశమునకు వెళ్ళిపోయి తనకు నచ్చినట్లుగా బ్రతికి బ్రతికి ఆఖరికి ఆస్తిని అంత సమస్తము పోగొట్టుకొని తినటానికి కూడా తిండి లేని పరిస్థితి వచ్చేసి పందుల పొట్టు తినటానికి కూడా తినటానికి కూడా పందుల పొట్టు కూడా దొరకని స్థితిలోనికి దిగజారిపోయి మరలా తిరిగి తండ్రి వద్దకు వచ్చిన సంఘటన ఈ లోకాసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి రాయబడి ఉంది. మనందరికీ చిన్నప్పటి నుండి చర్చికి వెళ్ళే అనుభవం కలిగిన ప్రతి ఒక్కరికి ఈ తప్పిపోయిన కుమారుడు గురించిన ప్రసంగాలు చాలామందికి తెలిసిన సంగతి. అయితే ఆ అధ్యాయంలోనే తండ్రి అను పాత్రగా ఉపమానంలో చెప్పబడుతున్నటువంటి ఆ తండ్రి పాత్రలో ఉన్నటువంటి దేవుడు ఒక మాట చెబుతున్నాడు. అదేంటంటే ఆ మాట మనం ఇందులో చదువుదాం, దయచేసి చూడండి. లోకాసువార్త 15వ అధ్యాయము ముప్పై 32వ వచనం, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను అన్నాడు. అలాగే 23లో కూడా, క్రొవ్వున దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించదము, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అని అన్నాడు. అంటే చచ్చిపోయిన స్థితి ఇక్కడ కూడా ఒకటి కనబడుతుంది. అది ఏంటంటే దేవుడు నాకు ఇంకా అవసరం లేదని దేవునికి దూరంగా బ్రతుకుట అనేది కూడా మరణముతో పోల్చబడింది బైబిల్. సో ఆత్మీయంగా చనిపోవటం అనేది మొట్టమొదటిది పాపం. అయితే రెండవది దేవునికి దూరముగా బ్రతుకుట, దేవుడికి ఒక సంబంధం లేకుండగా బ్రతుకుట అనేది కూడా ఆత్మీయ స్థితిలో మరణం లాంటిది. నాకు తెలిసిన ఒక సహోదరుడు ప్రభువు నమ్ముకొని నమ్మకంగా కొద్ది కాలం ప్రభు సన్నిధికి వచ్చి ఆ తర్వాత ఆయన జీవితంలో కొన్ని కార్యాలు జరగనందున దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. దేవుణ్ణి విడిచిపెట్టేసి ఆ తర్వాత ప్రభు నమ్ముకున్న వారు ఎవరైనా అతనికి కనబడితే చర్చకు రమ్మంటారేమో అని, వాళ్ళకి కనబడకుండగా ఈ త్రోవలను చూస్తే పక్క త్రోవలను వెళ్ళిపోవడం, ఆ వీధిలో చూస్తే పక్క వీధిలో నుంచి వాళ్ళకి కనబడకుండగా వెళ్ళిపోవటం, ఇలా చేయటం అంటే దేవునికి దూరంగా బ్రతికే స్థితిని ఆత్మీయంగా చచ్చిపోయిన దానితో పోల్చబడింది. కాబట్టి ఆత్మీయ మరణంలో రెండవది దేవునికి దూరముగా బ్రతుకుట. ఆత్మీయ మరణంలో మొట్టమొదటిది పాపం వలన అతిక్రమం వలన చచ్చిపోవుట. ఆత్మీయ మరణంలో మూడవ విషయానికి వస్తే బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనము చదువుదాం. మొదటి వచనము, సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడవే. అంటే అందరి దృష్టికి నేను సజీవంగా ఉన్నాను, నేను బాగున్నాను అన్నట్లు కనబడుతున్నాడు, కానీ దేవుని దృష్టికి ఇతడు మృతుడట.
అంటే ఇతడు భక్తి జీవితంలో వేషధారణ కలిగి ఉన్నాడు. అంటే వేషధారణ అనేది కూడా ఆత్మీయ మరణంలో ఒకటి. వేషధారణ అనేది ఆత్మీయ మరణములలో ఒకటి అని మనం ఇక్కడ గుర్తించాలి. ఇప్పుడు మూడు మరణాలు ఆత్మీయ మరణముల గురించి తెలియజేశాను. అందుకని భక్తి జీవితంలో వేషధారణ ఉండకూడదు. నీవు చేయని ప్రార్థనలు చేస్తున్నట్లు చెప్పకూడదు. నీవు హృదయంలో దేవుని కొరకున్న ఆసక్తి కొద్దిగా అయితే దాన్ని అధికంగా చెప్పుకోకూడదు. మనం చేసే సహాయం కొంచెం దాని గురించి చెప్పుకునేది ఎక్కువగా ఉండకూడదు. వేషధారణ అనేది దేవుని దృష్టికి చచ్చిన స్థితిలో ఉన్నదే, ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితి అది ఆత్మీయంగా. కాబట్టి ఆత్మీయ మరణములలో మూడవది వేషధారణ అనేది. మొట్టమొదటిది పాపముల వలన అతిక్రముల వలన చచ్చుట, రెండవది దేవునికి దూరమై బ్రతుకుట వలన చచ్చుట, మూడవది వేషధారణ వలన మృతుల్లో చేరిన వాళ్ళుగా మనం ఉంటాం. నాలుగవ విషయాన్ని కొద్దాం, దయచేసి బైబిల్లోని చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14:15 మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడును. ఏ నరహంతకుని ఎందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు, మీరు ఎరుగుదురు అన్నాడు. అంటే ప్రేమ లేని జీవితము మృత్యముతో పోల్చబడింది. కాబట్టి ప్రేమ అనేది నీ జీవితంలో ఏ కొసన లేకుండా, నువ్వు వెళ్తున్న సంఘాన్ని సంఘ కాపరిని ప్రేమించకుండా, ఎవరు బోధ వింటున్నావో ఆ బోధకుని ప్రేమించుకుండా, నువ్వు వెళ్తున్న మందిరాల్లో నీ పక్కన ఉన్న సహోదరులు ఏమాత్రము ప్రేమ లేకుండా స్వార్థముగా బ్రతికేస్తూ, నీ స్వలాభము కొరకు బ్రతికేస్తూ, ఎదుటివాడి నాశనం కొరకే బ్రతికేస్తున్నటువంటి జీవితం కూడా మరణముతో సమానమని బైబిల్ చెబుతుంది. మరణముతో సమానం. కాబట్టి ఇదొక ఆత్మీయ మరణముగా మనం చూడాలి. అంటే ప్రేమ లేకపోవుట ఆత్మీయ మరణము. మొట్టమొదటిది పాపము వలన అతిక్రమం వలన చచ్చిన స్థితిలో ఉండుట, రెండవది దేవునికి దూరమైన జీవితము మరణం, మూడవది వేషధారణ మరణముతో పోల్చబడింది, నాలుగవది ప్రేమ లేని జీవితము మరణముతో పోల్చబడింది. ఐదవ విషయానికి వస్తే యాకోబు పత్రికలో మనందరికీ బాగా తెలిసిన విషయమని నేను అనుకుంటున్నాను. యాకోబు పత్రికలో క్రియలు లేని విశ్వాసము మృతము అని రాయబడి ఉంది. క్రియలు లేని విశ్వాసము మృతము అని రాయబడి ఉంది. ఆ మాట 26వ వచనం 2వ అధ్యాయం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అన్నాడు. అంటే భక్తి అనుకునే ప్రతి ఒక్కరు కూడా, నువ్వు సజీవం లెక్కలో ఉన్నావు అనుకునే ప్రతి ఒక్కరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచితే సరిపోదు. ఆ విశ్వాసమునకు తగినట్లుగా క్రియలు ఉండాలి. విశ్వాసమునకు తగినట్లుగా క్రియలు లేకపోతే ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసము మృతము అని అన్నాడు. కాబట్టి ఆత్మీయముగా మరణములలో క్రియలు లేని భక్తి జీవితము మృతముతో ఇక్కడ పోల్చబడింది. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఒక్కొక్కటి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితి, దేవునికి దూరమగుట వలన చచ్చిన స్థితి, వేషధారణ వలన చచ్చిన స్థితి, ప్రేమ లేని జీవితము చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాము, క్రియలు లేని భక్తి జీవితము చనిపోయిన స్థితిలో ఉన్న మనలను సూచిస్తుంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ప్రసంగాన్ని ముగించేస్తా. యూదాపత్రిక 12వ వచనంలో మనకు అవసరమైన మాట వరకు నేను చదువుతాను. 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను అని. కొందరు భక్తులు ఎలా ఉన్నారు అంటే 2 మారులు చచ్చి
వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగా ఉన్నారంట. అంటే రెండు మార్లు ఎలా చచ్చారు వీళ్ళు అంటే మొట్టమొదటి మరణం దేవునికి దూరంగా బ్రతుకుతూ ఇంకా రక్షణ పొందలేని స్థితిలో మృతుల స్థితిలో ఉన్నప్పుడు, రెండవది క్రీస్తు రక్తము చేత దేవుడు మనల్ని కడిగి మనల్ని తిరిగి బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత ఫలములు లేని స్థితి కూడా మరణముతో పోల్చబడింది. ఆ వచనాన్ని ఇప్పుడు కంప్లీట్గా చదువుతాను ఒకసారి చూడండి. కాయలు రాలి ఫలము లేక రెండు మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను అని అన్నాడు. అంటే ఫలము లేని జీవితము మరణముతో పోల్చబడింది. ఆత్మీయ మరణంలో ఇది ఏడవది. మొట్టమొదటిది పాపము అతిక్రమం వలన చచ్చిన స్థితి, రెండవది దేవునికి దూరముగా ఉండటం వలన చచ్చిన స్థితి, మూడవది వేషధారణ, నాలుగవది ప్రేమ లేని జీవితం, ఐదవది క్రియలేని జీవితం, ఆరవది ఫలములు లేని జీవితం. ఆరు విధాలుగా మానవుడు మృతుడుగా ఉండకూడదు అని బైబిల్ చెబుతుంది. ఈ ఆరు విధాలుగా భక్తిపరుడు అనేటువంటి వాడు, దేవుని మందిరానికి వస్తున్నటువంటి వ్యక్తులు మృతుల స్థితిలో మనము ఉండకూడదు. మనలను తిరిగి బ్రతికించటానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. మనల్ని సజీవ లెక్కలో ఉంచటానికే ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనం చచ్చిపోయే స్థితిలో ఉండకుండగా తిరిగి బ్రతికి ప్రభువుకి స్తుతించే వారముగా మనము ఉండాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. మనలను మృతుల్లో నుంచి లేపగలిగిన దేవుడు ఆత్మీయ మృతుల్లో నుంచి కూడా నిన్ను లేపుటకు శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన వాడు. కనుక ఆ మృతతుల్యమైనటువంటి స్థితి నుండి, ఆ మృతుల సంఖ్యలలో నుండి మనం బయటికి వచ్చి ప్రభువుని గణపరచు విధముగా, ప్రభువుని స్తుతించే విధముగా మనం ఉండటానికి పునరుద్ధానుడైన యేసు వైపు మనం దృష్టి పెట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఫలములు లేని జీవితము మరణముతో సమానం అంటున్నావు, ప్రేమ లేని జీవితము మరణముతో సమానం అంటున్నావు, ఇంకోనాయన వేషధారణ కలిగిన జీవితము మరణముతో సమానం అంటున్నావు, నీకు దూరంగా బ్రతికే జీవితము మరణముతో సమానం అంటున్నావు, పాపములు అతిక్రముల వలన మరణముతో సమానం అంటున్నావు, క్రియలు లేని భక్తి మరణముతో సమానం అంటున్నావు. కనుక మా జీవితంలో మీ ప్రేమతో నింపండి, మా జీవితంలో వేషధారణను తొలగించండి, మా జీవితము క్రియలతో నింపమని ప్రార్థిస్తున్నాం. మా జీవితం ఫలభరితముగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. మా జీవితం మరింత దగ్గరగా నీకు జీవించటానికి సహాయం చేయండి. నీ కనికరము చేత, నీ కృప చేత మమ్మలను బలపరచండి. ఈ ఆత్మీయ మృతుల సంఖ్యలో మేము ఉండకుండగా నాయన సజీవుల లెక్కలో మమ్మలను ఉంచి మీ జీవముతో మేము నన్ను నిన్ను గణపరిచి స్తుతించి లోకముందు సాక్షులుగా బ్రతకటానికి గొప్ప కృప మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తం చేయం ప్రభు, యేసు రక్తం చేయం. సిలువ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మా వర్తమానాలు మీకు నచ్చినట్లయితే ప్రభు ప్రేరేపణ మీకుంటే కిందన కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్స్ కూడా తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.